రాజీవరాజ్ విజయవాడలో మోస్ట్లీ అందరికి చాలా ఫేవరెట్ థియేటర్స్ లో ఇదొకటి. ఒకటి నేను చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు రాజీవరాజ్లోనే చూస్తూ ఉంటా. అందుకే నేను ఏం సినిమా చేసినా ఫస్ట్ రాజీవరాజ్ వచ్చే చూస్తాను అన్నమాట. సినిమా మా అమ్మ నాన్నలతో వచ్చి చూస్తూ ఉంటా. మా అమ్మ నాన్న అందరూ ఎమోషనల్ అయిపోయారు సినిమా చూసి. మజిలీ సినిమా అప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూసిన థియేటర్ ఇదే రాజీవరాజ్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నా సినిమా ఏది రిలీజ్ అయినా సరే మా మిత్రుడు సుహాస్ చేసిన సినిమా అవుతుంది అని చెప్పి ఇక్కడ బ్యానర్ లేస్తుంటారు ఈ రోడ్డు మీదే. రైటర్ పద్మభూషణ్ సినిమా విజయవాడలోనే తీసాం, ఇక్కడ కూడా ఒక షాట్ తీసాం. రాజీవరాజ్ పడాలని పర్టికులర్గా తీసాం ఒక సీన్ ఇక్కడ. ఒకవేళ రాజీవరాజులో కనుక రైటర్ పద్మభూషణ్ రిలీజ్ అయితే ఇంకా చాలా అంటే చాలా స్పెషల్. ఇంకా అంతకు మించిన ఎమోషనల్ మూమెంట్ ఉండదు ఇంకా నా లైఫ్లో. వెరీ ఎమోషనల్ మూమెంట్, నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ మూమెంట్. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోపలికి వెళ్ళటమే మన సినిమా పడుతుంది అన్న ఆలోచనే ఇంటోలాగా అనిపించింది. వన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. లాస్ట్లో అందరూ లేచి చప్పట్లు కొట్టిన తర్వాత గాన్ నేను అసలు ఇంకా మాట రాలేదు నాకు.